శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః మా విపంచి భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 జనవరి 2023 నుంచి 4 ఫిబ్రవరి 2023 వరకు గల పక్ష కాలానికి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనము విశ్లేషణ చేసుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో రాహువు, వృషభంలో కుజుడు, తులలో కేతువు, ధనస్సులో బుధుడు, మకరంలో రవి శుక్ర చంద్రులు, కుంభంలో శనిగారు, అలాగే మీనంలో గురుగారు. పక్షాంతానికి వెళ్ళేటప్పటికీ ఏ ఏ గ్రహాలు మారి ఉన్నాయి అనేది విశ్లేషణ చేస్తే శుక్రుని యొక్క స్థితి మకరం నుంచి కుంభరాశిలోకి మారి ఉంది, అలాగే చంద్రుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి మారి ఉన్నది. ఈ విధమైన గ్రహస్థితుల వల్ల ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి, ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఒక్కసారి విశ్లేషణ చేస్తే రవి శుక్ర చంద్రులు ముగ్గురు కూడా మకర రాశిలో కలిసి ఉన్న కారణం వల్ల లలిత కళలలో చాలా వృద్ధి కలుగుతుంది. ప్రదర్శనలు చాలా బాగా ఇస్తారు కళాకారులు. కళాకారులకి చాలా మంచి అనుకూలమైన కాలం అని చెప్పచ్చు. అలాగే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వారికి ఏ రాశి వారైనప్పటికీ కూడా వారికి కొద్దిగా అభిప్రాయ భేదాలు ఉండేటటువంటి అవకాశము, అలాగే మానసికంగా కొద్దిగా అధైర్యం కలిగేటటువంటి అవకాశము కలుగుతుంది. మరి ఇవి అన్ని రాశుల వారికి ఒకేలా ఉంటాయా అంటే ఆ స్థానాన్ని బట్టి ఆ రాశికి ఫలితం ఉంటుంది తప్ప అందరికీ ఇవే ఫలితాలు ఉంటాయని చెప్పడానికి రాదు. అలాగే కుంభరాశిలోకి శనిగారు సంచరిస్తూ ఉన్న కారణం వల్ల ఇక్కడ మకర రాశి వారికి ఏలినాటి శని 3వ పాదంలోకి వచ్చేసింది. కుంభరాశి వారికి 2వ పాదంలో శని సంచారం జరుగుతున్నందువల్ల ఏలినాటి శని 2వ పాదంలో ఉంది. అలాగే మీనరాశి వారికి ఇప్పుడిప్పుడే ఏలినాటి శని ప్రారంభమైంది. ఇవి చెప్పదగినటువంటి గ్రహస్థితులు. ఇక రాశుల్లోకి వెళ్దాము. ధనస్సురాశి. ధనస్సు రాశి వారికి 22 జనవరి 2023 నుంచి 4 ఫిబ్రవరి 2023 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే 5 గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. వీరికి ఏలినాటి శని వెళ్ళిపోయిన కారణంగా శనిగారు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా తృతీయ స్థానం నుంచి ఉంటూ ద్వితీయ స్థానంలో శుక్రచంద్రుల యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంది. అలాగే షష్ఠ స్థానంలో కుజుని యొక్క స్థితి చాలా బాగుంది. లాభస్థానంలో కేతువు యొక్క స్థితి అధిక సంపదలు ఇచ్చే విధంగా చాలా బాగుంది. ఇక్కడ అనేక రకాలైన సంపదలు వనగురుతున్నాయి. అలాగే ఖర్చులు తక్కువ అవుతున్నాయి. 10 రూపాయలు ఖర్చు అయ్యే చోట 2 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యే విధంగా ఉన్నాయి. అంత ఖర్చులు తగ్గుతున్నాయి. మీరు కూడా కొద్దిగా సంయమనం పాటించండి. కుటుంబంలో అనేక విధాలుగా ఐకమత్యం పెరుగుతోంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. బంధు ప్రీతి పెరుగుతోంది. బంధువుల ఆదరణ పెరుగుతోంది. అలాగే వాహన యోగాలు ఉండబోతున్నాయి. సంతానం విషయంలో మటుకు తొందర పడకండి. పూర్తిగా ఓర్పు పట్టి ఉండండి. అలాగే మీ మానసిక సంకల్పం ఏదైతే దృఢంగా ఉందో అవి అన్నీ నెరవేరిపోతాయి. ఇప్పటి వరకు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నటువంటి ఈ ధనస్సు రాశి వారికి శనిగారి యొక్క స్థితి తృతీయ స్థానంలోకి వెళ్ళిపోయింది ఈ మధ్యకాలంలోనే. అంటే ఇంచుమించుగా ఈ పక్షం ప్రారంభమయ్యే 4-3 రోజులు ముందరగా, 5-6 రోజులు ముందరగా వెళ్ళింది. ఇంచుమించుగా జనవరి 17 నుంచి శనిగారి స్థితి మారింది. అంటే 5 రోజులు అనుకోండి, విపరీతమైనటువంటి లాభాలు ఇస్తారాయన. మరి ఇప్పటి వరకు ఏలినాటి శనిలో చుక్కలు చూపించారు కదా, ఎన్నో రకాల పరీక్షలకి గురి చేశారు. 8.5 సంవత్సరాల కాలం పాటు ఇక్కడ పరీక్షలకి గురి చేసి 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 మీరు చక్కగా నిలబడ్డారు. ఇప్పుడు మీకు అనేక రకాలుగా మీకు నేను లాభాన్ని ఇస్తున్నాను అని ఎన్నో విధాల లాభాన్ని ఇస్తున్నారు. పిత్రార్జితాన్ని మీకు వచ్చేటట్టుగా, అలాగే తత్సమానమైన ఆస్తులు మీకు వచ్చేటట్టుగా, మీరు ఇప్పటి వరకు ఏదైతే కష్టపడి సంపాదించుకుంటూ ఆ
పనులన్నీ సక్రమంగా అవ్వట్లేదు అనుకుంటున్నారో అవన్నీ కూడా ఒక క్రమంలోకి వచ్చేసి వాటి నుంచి వచ్చే ప్రయోజనాలన్నీ మీరు పొందేటట్టుగా, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరిగేటట్టుగా, ప్రయాణాల వల్ల లాభాలు వనగూరేటట్టుగా, గృహాలకు సంబంధించి ఇంకా ఇతర స్థిర చరాస్తులకు సంబంధించి, సంతానానికి సంబంధించి, ఆస్తులు వృద్ధి విషయంలో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడైతే ఆగిపోయి ఉన్నాయో మళ్ళీ వాటన్నిటినీ పునః ముందరికి తీసుకెళ్లే విధంగా, వివాహాది శుభకార్యాలు ఇన్నాళ్ళు ఆలస్యమైపోతున్నాయి అనే వారికి మళ్ళీ శుభకార్యాల రూపకంగా, ఇలా అన్ని రూపకంగా కూడా శనిగారి యొక్క ఆశీస్సులు మీకు ఉండి మీకు జీవితంలో అన్ని విధాలా మంచి కనబడుతూ ఉంటుంది. జీవితం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఇన్నాళ్ళు బాధలు అనుభవిస్తున్నాం మనం, ఒక పని అయ్యి కాక ఒక్కొక్కసారి నిందలు పడి ప్రతి పని చేస్తూ చేస్తూ ఉండంగానే ఆగిపోతూ ఇలా ఎన్నో రకాలుగా చికాకు పడ్డాం మనము. ఇప్పుడు మనకి అన్ని పనులలోనూ, అన్ని కార్యక్రమాలలోనూ, అన్ని విషయాలలోనూ మనకి చక్కటి అభివృద్ధి కనబడుతోంది అని చెప్పి జీవితం అంతా ఇలాగే ఉల్లాసంగా గడుపుదాం మనం అనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ అభివృద్ధిని మీరు చక్కగా ఆస్వాదిస్తూ ఉంటారు. ఇంత చక్కటి గ్రహస్థితులు ఈ వారం ఉన్నాయి. ఈ రకమైన గ్రహస్థితుల మధ్య అన్ని డివిజన్స్ వారికి కూడా, విద్యార్థులకి కానీ, ఉద్యోగస్తులకి కానీ, కార్మికులు కర్షకులకి కానీ, రాజకీయ నాయకులకి కానీ, వివాహాది శుభకార్యాలు జరగడానికి యువతీ యువకులకు కానీ అన్ని విధాలుగాను ఆనందం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, అర్ధాష్టమంలో జరుగుతున్నటువంటి గురువుగారి సంచారం వల్ల కొన్ని చికాకులు ఇబ్బందులు ఉండడం అనేది చాలా సహజం. వాటిని మీరు గట్టెక్కడానికి ఇక్కడ శనిగారి బలం చాలా బాగుంది. శనిగారు దుష్టస్థానంలో ఉన్నప్పుడు గురువుగారి బలం ఎంత బాగా సహకరిస్తుందో, గురువుగారి బలము సరిగా లేనప్పుడు శనిగారి బలం కూడా అంత బాగా సహకరిస్తుంది. ఇక్కడ శనిగారి యొక్క స్థితి తృతీయ స్థానంలో ఉంటూ గురువుగారి ఇచ్చేటటువంటి ఇబ్బందిని ఎదుర్కొనే విధంగా ధైర్యంగా ఉంది, ధైర్య సాహసాలను ఇచ్చేస్తోంది ఇక్కడ. అలాగే గురువుగారి యొక్క స్థితి చతుర్థంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి కదా, ఆ ఇబ్బందుల్ని మీరు ఆనందంగా ఎదుర్కొంటారు, అవలీలగా ఎదుర్కొంటారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అన్ని డివిజన్స్ వారికి కూడా ఇంత చక్కటి అభివృద్ధి ఉంది కాబట్టి ఒక కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలో మారిన గ్రహస్థితుల రీత్యా ఏమైనా లాభాలు ఉన్నాయా అంటే అంత చెప్పుకోదగ్గ లాభాలు అయితే లేవు. అష్టమ చంద్రుడు అంత ఇబ్బంది పెట్టడు, అయినప్పటికీ శుభాలనైతే ఇవ్వడు. అలాగే తృతీయ స్థానంలో శుక్రుడు కూడా అంత పూర్తిగా సత్ఫలితాలను ఇవ్వరు కాబట్టి ఈ పక్షాంతంలో వచ్చేటటువంటి ఫలితాలని మీరు బేరీజ్ వేసుకోకుండా ఈ పక్షం రోజులు ఉన్నటువంటి సత్ఫలితాలని మీరు గుర్తు చేసుకుంటూ చెప్పిన పరిహారం చేసుకుని మరింత ముందరికి వెళ్ళవలసిందిగా సూచన చేస్తూ నమస్కారం.